హైదరాబాద్ కుక్కట్పల్లిలో అఖిల పక్షం ఆధ్వర్యంలో రైతు ధర్నా చేస్తున్న సందర్భంగా ఉదయం 4 గంటల నుండి అరెస్టుల పరంపర కొనసాగింది. అలాగే కేపీహెచ్బి 3వ ఫేజ్ లో బస్తీ దావాఖానా ప్రారంభించడానికి వస్తున్న మంత్రి మల్లారెడ్డిని అడ్డుకుంటారన్న నెపంతో కావాలనే టిఆర్ఎస్ నాయకులు పోలీసులతో అరెస్ట్ చేస్తున్నారని అఖిల పక్ష నాయకులు వాపోతున్నారు. ఈ సందర్భంగా అఖిల పక్షం నాయకులు మాట్లాడుతూ దావాఖానా టిఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకేనా ప్రజలకు సంబంధం లేదా అని అన్ని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తుండడంతో అరెస్ట్ చేయించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు రైతులకు మద్దతుగా ధర్నా నిర్వహించమని ఆదేశాలు వచ్చాయి. రైతులకి సన్నబియ్యం మద్దతు ధర 2500 రూపాయలు కనీస ధర కింద, వర్షాభావం వల్ల నష్టపోయిన రైతులకి 50,000 రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీ పిలుపునిచ్చింది. ఈ పిలుపుకి భయపడిన అధికార పక్షము టీఆర్ఎస్ ప్రభుత్వము రైతులకు వ్యతిరేకంగా ఎక్కడ ఇదైతుందో అనే ఉద్దేశంతో తెల్లవారుజాము 4 గంటల నుంచే కాంగ్రెస్ నాయకుల్ని అరెస్టులు చేస్తూ ప్రతి పోలీస్ స్టేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అరెస్టులు నిర్వహించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే రైతు సమస్యని పట్టించుకొని ప్రభుత్వానికి రైతు ఏమి బాధపడుతున్నాడో చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే, రైతు సమస్యను వినే ఓపిక లేకపోతే ఈ ప్రభుత్వం ఎలాగా పేద ప్రజలకు కానీ రైతులకు కానీ న్యాయం చేయగలుగుతుంది? విపరీతమైన వర్షాల వల్ల రైతులు అనేక కష్టాలు పడుతున్నారు. పంట మొత్తం మునిగిపోయింది. సన్నబియ్యము వేసుకోమని చెప్పింది కేసీఆర్ గారు. ఈవేళ సన్నబియ్యానికి మద్దతు ధర 1500 ఇస్తా అంటారు. సన్నబియ్యం వేసుకోమని నువ్వు చెప్పకపోతే రైతు సన్నబియ్యం వేసేవాడే కాదు, దొడ్డు బియ్యమే వేసుకునేవాడు. నువ్వు సన్నబియ్యం వేయండి మేము కొంటాము అన్నందుకు ఈవేళ రైతు కష్టపడి అప్పులు తెచ్చి మీ దగ్గర సహకారం లేకపోయినా వాళ్ళ పంట వేశారు, వర్షం వచ్చింది, నష్టపోయారు. ఈవేళ రంగు మారిపోయిన సన్నబియ్యాన్ని ఎవరు కొంటారు? ప్రభుత్వం కొనాలి కదా. దానికి మద్దతు ధరగా 2500 రూపాయల మద్దతు ధర ఇవ్వాల్సిందే. ఇది మా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో పూర్తిగా రైతుల పక్షాన్ని నిలబడి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతాము. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆగడాలు రోజు రోజుకు మిగిలించిపోతూ ఉన్నాయి. ఈ యొక్క జిహెచ్ఎస్పి ఎన్నికలను ఉద్దేశించి మన తెలంగాణ రాష్ట్ర పార్టీ ఈ రోజున భయపడుతూ ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నది. ఇది కరెక్ట్ కాదు. ఇది ఎంతమాత్రం ప్రజా పార్టీలకి మంచి పని కాదని చెప్పని మా తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉన్నది. మరి ఈ రోజున ముందస్తుగా మరి ఈ యొక్క అరెస్టులు మరి చేస్తూ ఉన్నది. ఈరోజున సిపిఐ సిపిఎం పార్టీ మరి తెలంగాణ భవన ముట్టడి కార్యక్రమంలో మరి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తున్నటువంటి సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఈ రోజున ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజల కోసం పోరాడుతున్నటువంటి పార్టీ నాయకులను ఈ విధంగా అరెస్ట్ చేయటం ఎంతవరకు సబబు అని చెప్పని మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఈరోజు దుబ్బాకలో ఈరోజున అతి దారుణంగా ఓడిపోయినటువంటి విషయం ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. బీజేపీ పార్టీకి జేజేలు పలికారు. ఏది ఏమైనప్పటికీ ఇది ఒక శుభ పరిణామం. ప్రజలు మంచి తీర్పునిచ్చారు ఈ దుబ్బాక మరి బై ఎలక్షన్స్లో. కానీ ఈ రోజున ప్రజల కోసం పోరాడుతున్నటువంటి పార్టీలను అణచివేయాలని చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే జిహెచ్ఎంసీలకు వాళ్ళు తగినటువంటి తీర్పు చెబుతారని చెప్పని మేము ముక్తఖండంగా చెప్తూ ఉన్నాం. అఖిలపక్షం అంటే సాదాసీదా కాదు, అన్ని పార్టీల కలయికే ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ఓటమికి నాంది అని చెప్పని మేము చెప్తూ ఉన్నాం. మరి ఈ రోజున కేపీహెచ్పి 114 డివిజన్లో ఈరోజు బస్తీ దవాఖాన ఓపెనింగ్ చేస్తూ ఉంటే ఒక ప్రజల యొక్క ప్రతినిధి అయినటువంటి కార్పొరేటర్లు ఆయన పెట్టినటువంటి మెసేజ్ ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ అభిమానుల్ని ఈ యొక్క కార్యక్రమం రమ్మని చెప్పని ఆయన పిలుపునిస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సభని చెప్పని మేము ఈ కార్పొరేటర్ అడుగుతున్నాం, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అంటే ఇక్కడ ప్రజలకు కదా ఈ యొక్క బస్తీ దవాఖానని చెప్పని మేము అడుగుతున్నాం. అంటే మీ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులకైనా ఈ యొక్క బస్తీ దవాఖానా అని చెప్పని మేము నిలదీయడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో మమ్మల్ని ఈ విధంగా ముందస్తు అరెస్ట్ చేయడం అనేటువంటిది ఎంతవరకు సబబు అని చెప్పని మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతూ ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర నిధులు ప్రజలే కావా? ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులయా, మీ యొక్క టీఆర్ఎస్ కార్యకర్తలయా అని చెప్పని మేము అడుగుతూ ఉన్నాం.
ఇది ఏది ఏమైనప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటిది ఈ యొక్క అరాచకమైనటువంటి అరెస్టుల నేపథ్యం కరెక్ట్ కాదు అని చెప్పని మేము ముక్తగండ ఉంటాం. దీన్ని వ్యతిరేకిస్తూ మరి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పి చిత్తు చిత్తుగా ఓడించి పడేస్తారని చెప్పని మేము ముక్తగండంగా చెప్తూ ఉన్నాం. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక చర్యలకు ఆధారంగా ఉదయం 4 గంటల నుంచే అరెస్టుల పరంపర కొనసాగింది. ఎలా అంటే ఏదో దొంగలను దోపిడీదారులను అరెస్ట్ చేసినట్టు. ఎంతవరకు ఇది న్యాయం అని అడుగుతూ ఉన్నాం. అయ్యా మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేకపోతే ఇతరేతర మీ వేరే పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసే పనిలోనే ఉన్నారా అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. రైతు పక్షాన మేము పోరాటం తప్ప, రైతు పక్షాన మేము పోరాటం చేసి వారికి న్యాయం చేయాలి అనుకునేది తప్ప. వారికేమో ఈ మధ్యకాలంలో వర్షాలు పడి పాపం మొత్తం పొలాలన్నీ నీట మునిగిపోయి ఎంత బాధపడుతున్నారో మీ కళ్ళకు కనపడతలేదా? 50,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం ఇవ్వండి అయ్యా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క మనం అందరూ కూడా పోరాడుతుంటే అది మీకు తప్పయింది. కలెక్టరేట్ ముందు వెళ్ళి మేము వారి కొరకు ధర్నా చేసి వారికి న్యాయం చేయాలని అనుకుంటే అది మీకు తప్పు అయిపోయింది. మళ్ళీ ఈరోజేమో ఇక్కడ కేపీహెచ్బీ కాలనీలోనేమో ఒక బస్తీ దవాఖానాన్ని ఓపెన్ చేయడానికి మల్లారెడ్డి గారు మినిస్టర్ గారిని పిలిపించే వారబాటంగా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ గారు ఏం చెప్తున్నాడు, మందాడి శ్రీనివాసరావు గారు వాళ్ళ వాళ్ళ టీఆర్ఎస్ నాయకులకి టీఆర్ఎస్ లేని వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకైనా అక్కడ నీకు బస్తీ దవాఖానా పెట్టింది, లేకపోతే ప్రజల గురించా? మరి ప్రజాధనాన్ని ఈ రకంగా మీరు దుర్వినియోగం చేసుకుంటుంది వేరే ఎవరికి కాకుండా టీఆర్ఎస్ నాయకులకే టీఆర్ఎస్ వాళ్ళకే అని చెప్పేసి ఏమైనా పేరు రాసి పెడితే మీరు అలాగే వాడుకోండి. ఇలాంటి చర్యలు మీకు రేపొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఇది చంపపెట్టు లాంటిది. రేపొద్దున ఏ రకంగా మీరు జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్తారు, ఏ రకంగా మీరు ఎన్నికలను పోరాడతారు, ఇలాంటి ఇన్ని ప్రజా వ్యతిరేక సమస్యలు పెట్టుకుని మీరు జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి లేదు. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనే బలిదీయ ఆ యొక్క ఏదైతే ఉందో మరి దాన్ని మేము సాధించుకుంటాము. మా వెనకాల ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో మరి పిసిసి అధ్యక్షులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మా ఎంపీ రేవంత్ రెడ్డి గారు కానీ మాకున్నంతకాలం మీ ఆటలు సాగమని మేము మనవి చేస్తూ ఈ అరెస్టర్ పరంపర మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున.